మాజీ లోకసభ స్పీకర్ స్వర్గీయ జీఎంసీ బాలయోగి 72వ జయంతి కార్యక్రమం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బాలయోగి ఘాట్ నందు నిర్వహించారు। ఈ సందర్భంగా జీఎంసీ బాలయోగి విగ్రహానికి పలువురు టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఆయన తనయుడు హరీష్ మధుర్ మాట్లాడుతూ తన తండ్రి ఆశయ సాధనకు నిత్యం కృషి చేస్తానని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అమలాపురం మాజీ ఎమ్మెల్యేలు ఐతాబత్తుల ఆనందరావు జిల్లా జగదీశ్వరి టీడీపీ నాయకులు బాలయోగి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। జీఎంసీ బాలయోగి గారు 72 జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ నాన్నగారి గురించి మీ అందరికీ తెలుసు ఆయన ఒక వ్యక్తిగతంగా ఈ ప్రాంతానికి ఎప్పుడు ఏదో ఒక విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఈ ప్రాంత వాసులందరినీ మరి ఒక మెరుగైన అభివృద్ధి చెందాలని చెప్పి ఎప్పుడు ఆలోచించేవారు। మీ అందరికీ తెలుసు ఆయన రైల్వే ఆయన అనుకున్న ఏదులంక యానం బ్రిడ్జ్ అన్నా సరే లంక గ్రామాల్లోని రిలీఫ్ సెంటర్స్ లేకపోతే సైక్లోన్ రిలీఫ్ సెంటర్స్ లేకపోతే అక్కడ వేసిన లంక గ్రామాల్లో వేసిన బ్రిడ్జ్లైనా సరే ఈ ప్రాంతానికి ఆయన చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరికి తెలుసు। మన ఇప్పుడు బండారు సత్యానందరావు గారు మాట్లాడిన గురించి రెండు దశాబ్దాలు 2 డెకేడ్స్ పూర్తయినా సరే ఈరోజు వరకు ప్రతి ఒక్కరు మనసులోని బాలయోగి గారి పేరు పెట్టుకుని మరి ఆయన ఎప్పుడూ కూడా గుర్తించుకున్న ఈ ప్రాంత వాసులు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకున్నాను। ఎందుకంటే ఆయన ఉండుంటే ఈ కోనసీమ జిల్లాని బీఆర్ఎం మిస్టర్ కోనసీమ జిల్లాని ఒక బంగారు కోనసీమ జిల్లాగా తయారు చేశాం। ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే ప్రజలు అభివృద్ధి చెందాలి ఆయన సంక్షేమం వారికి సంక్షేమం చెందాలి। లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ।